Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Most Mukhyamantri Badilu, why is Jagan Mohan Reddy garu Janda Upi? Vacation prarambhotsavam chestunnaru. Danni tho manam chustunnam live lo. Ee ampulu muchina equipment lo 99 rupayala budget prabhutvam ketayinchi kachu cheyadam jarigindi. 2023 madhyakalalo mottam ambulance lo mariyu equipment lo konukoliku 135 కోట్ల 5 లక్షలు కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. 108 అంబులెన్స్ సేవల విధి నిర్వహణలో డ్రైవర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఇతర సిబ్బందితో కలిపి 3745 మంది, అలాగే 24 గంటల అత్యవసర కాల్ సెంటర్లో 311 మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు సగటుగా 3000 నుండి 3300 మంది 108 అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు విడుదల రజని గారు, అలాగే ప్రతి ఒక్కరూ అధికార ప్రతినిధులు అందరూ 108 లో ఉన్నటువంటి ఆ వెహికల్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటినీ పరిశీలిస్తున్నారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్ 108, అలాగే ఇందులో ఉన్నటువంటి ఎయిర్ వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, అంటే ఒక మనిషి ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే అతనికి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అనేది అందించేందుకు 108 వెహికల్ ను సిద్ధం చేశారు. ఆ పేషెంట్ కు సంబంధించినటువంటి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇందులో వారికి ముందుగా ప్రథమ చికిత్స చేయడానికి అనువుగా 108 వెహికల్ ను రూపొందించారు. వారు ఎలా చేస్తారు ఏంటి అనేది ఆరోగ్యశ్రీ సిబ్బంది వివరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రులు విడుదల రజని గారికి, అధికార ప్రతినిధులకు అందరికీ వివరించారు. ప్రతిదీ దగ్గరుండి క్షుణ్ణంగా 108 వెహికల్ యొక్క దాన్ని పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యుల వేదిక మీదకు మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు. 2020 జూలై 1 నాటికి నూతనంగా 412 అంబులెన్స్లు ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకంగా పసిపిల్లల కోసం 26 నియోనాటల్ అంబులెన్స్లు కూడా ఉన్నాయి. ఈ అంబులెన్స్లు మరియు ఎక్విప్మెంట్ల కోసం 96.5 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. కొన్ని అంబులెన్స్లు ఇప్పటికే 2 లక్షల